హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షానిక్ క్యాష్ డాక్డేటర్స్ మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లు రంగులు రాటంలాగా ప్రయాణించాయి కదా మరి దారిటు సో ఎటువైపు ప్రయాణించే ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి ఆ విషయాల గురించి చూద్దాం అలాగే వద్దు మారుతి ముద్దు ఎందుకు ఇలా అంటారు సో మారుతి యొక్క క్యూ అన్ రిజల్ట్స్ చూద్దాం అట్లాగే చైనా మనకన్నా బాగా గ్రో అయిన కంట్రీ కదా సో లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో చైనా ఏ ఏ సెక్టార్లో గ్రోత్ చూపించింది మన కంట్రీ నెక్స్ట్ ఎమర్జింగ్ కంట్రీ కదా సో మనం ఏ ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలి ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అలాగే స్టాక్స్లో భాగంగా రూట్ మొబైల్ యొక్క ని చూద్దాం అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ ఏం చెప్తుంది ఐసిఐసి బ్యాంక్లో లెవెల్స్ ఏం చెప్తున్నాయి అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్లో లెవెల్స్ ఏం చెప్తున్నాయి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఆ విషయం గురించి చూద్దాం అలాగే యాఫిల్ ఇండియా పరిస్థితి ఏంటి ఆ విషయాల గురించి చూద్దాం అలాగే హెచ్ఎల్ గురించి ఎంఎన్ఎం గురించి చూద్దాం అలాగే టాటా మోటార్స్ యొక్క టార్గెట్ ప్రైస్ ఏంటి వివిధ రేటింగ్ ఏజెన్సీస్ అలాగే బ్రోకింగ్ కంపెనీస్ టార్గెట్ ప్రైస్ని ఫిక్స్ చేయడం జరిగింది సో ఆ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం ఓవరాల్గా సింపుల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి ఓవరాల్గా మార్కెట్ యొక్క గమనం ఏంటి అనేది సింపుల్గా ఈ వీడియోలో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఐకాన్ క్లిక్ లేదో ఒకసారి చూడండి అట్లాగే మన ఛానల్ యూనిక్ ఛానల్ అనమాట స్పెషాలిటీ ఏంటంటే నా వ్యక్తిగతమైన ట్రేడ్స్ మీరు చానిక్ క్యాష్ అనే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ఎంట్రీ ఎగ్జిట్ అడ్వాన్స్గా చూడొచ్చు అనమాట లాస్ టార్గెట్ ఎంట్రీ సో నేను ఎలా ట్రేడ్ చేస్తున్నాను అవన్నీ కూడా మీరు చానిక్ క్యాష్ ట్రాక్టేటర్స్ టెలిగ్రామ్లోకి వెళ్తే మీరు ఓల్డీ గమనించవచ్చు మీరు ఇప్పుడు జాయిన్ అయితే కనుక రేపటి నుంచి అప్డేట్స్ కూడా మీరు చూడవచ్చు అనమాట చానిక్ క్యాస్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోతే కనుక ఒకసారి జాయిన్ అవ్వండి పేయింగ్ ఉంది కదా కార్ వద్దు మారుతీ ముద్దు ఎందుకంటారంటే మనం కారు కొన్నాం అనుకోండి టెన్ ఇయర్స్లో ఏమవుతుంది దాని వాల్యూ చాలా పడిపోతుంది ఫైవ్ ఇయర్స్లో మనం అమ్మినా కూడా సో సగంకి అలా అమ్ముతూ ఉంటాం కదా సింపుల్గా చెప్పాలంటే షోరూమ్ నుంచి బయటకు రాగాలనే దాని వాల్యూ పడిపోతుంది అంటే సెకండ్ హ్యాండే కదా అది కదా అయితే ఏంటంటే మారుతీ షేర్ కొన్నాం అనుకోండి సో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం హోల్డ్ చేస్తే సో డబుల్ లేదా త్రిబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట కానీ కార్ అలా అవ్వదు కదా అనే ఉద్దేశంతో అలా అంటారనమాట మిమ్మల్ని కారు కొనుక్కోవద్దని నేను చెప్పట్లేదు జనరల్గా సేయింగ్ అలా వచ్చిందనమాట అలాగే మనం చైనా మనకన్నా బాగా గ్రో అయిన కంట్రీ మనకన్నా ముందు గ్రో అయిన కంట్రీ ఇప్పుడు యూఎస్కి పోటీ ఇస్తుంది యూఎస్ని దాడుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా అని అంటున్నారు అలాగే నెక్స్ట్ ఎమర్జింగ్ కంట్రీ మనం కూడా చైనాని ఫాలో అవుతున్నాం చైనాని దాటాలని చూస్తున్నాం సో లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో చైనాలో బాగా గ్రో అయిన సెక్టర్స్ ఏంటో చూడండి మన కంట్రీలో సేమ్ సెక్టర్స్కి ఎంత స్కోప్ ఉందో చూడండి వేటిల్లో ఇన్వెస్ట్ చేయాలో ఆలోచించండి సో నిఫ్టీ ఎయిట్ వెళ్తుంది నిఫ్టీ డౌన్కి వెళ్తుంది అనే వాటికన్నా కూడా సో ఈ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో చైనాలో ఏం డెవలప్మెంట్స్ జరిగినాయి మన కంట్రీలో ఏం డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి మన గవర్నమెంట్ ఏ ఏ సెక్టార్ల మీద ఫోకస్ చేస్తుంది ఎందుకనంటే సో గవర్నమెంట్ ఏ ఏ మీద ఫోకస్ చేస్తుందో ఖచ్చితంగా ఏంటంటే అటువైపు మన ఇన్వెస్ట్మెంట్స్ మరలించాలి అంతేగాని ఆ న్యూస్ అప్డేట్స్ రంగాల్లో ఇమీడియట్గా ఆ స్టాక్స్ని కొనటం కాదు సో సపోజ్ గవర్నమెంట్ సో పిఎల్ఐ స్కీమ్ ఆఫర్ చేసింది ఈ సెక్టార్కి అనగాలని వెళ్ళి ఆ కంపెనీని కొనటం సో నెక్స్ట్ డే పెరిగినట్లు కనిపిస్తే అవి తర్వాత ఒక టెన్ డేస్ చూస్తే కనుక టెన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత వన్ మంత్ చూస్తే కనుక డ్రాస్టిక్గా పడిపోయి ఉంటాయి అట్లా కాదు ఓవరాల్గా వ్యూ ఏంటి గవర్నమెంట్ ఎటువైపు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద గవర్నమెంట్ ఆలోచిస్తుంది సో ఆ సెక్టర్స్లో ఏ ఏ స్టాక్స్కి స్కోప్ ఉంది ఆ విషయాల గురించి మనం ఆలోచించాలి ఏ స్టాక్స్ లక్ దొరుకుతున్నాయి సో మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి కరెక్షన్లో ఎప్పుడు కొనుక్కోవాలి ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయాలి ఆ విషయాల గురించి అట్లా ఆలోచించాలన్నమాట దాన్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద మార్కెట్ అంటే నిఫ్టీ ఎయిట్ వెళ్తుంది కిందకి వెళ్తుంది నిఫ్టీ పైకి వెళ్ళినా వెళ్ళినా కొన్ని స్టాక్స్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మల్టీ బ్యాగర్స్ అవుతాయి సో అట్లీస్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఏంటంటే మన సంపదని బాగా పెంచుతాయి అని చెప్పి చెప్పడంలో సందేహం లేదు అని చెప్తాను వాటర్కి వెళ్దాం పదండి సేల్స్ వాల్యూమ్ చూస్తే ప్రీవియస్ ఇయర్ తక్కువ కంపేర్ చేస్తే ఫోర్ టైమ్స్ పెరిగాయి సో నెట్ సేల్స్ పెరిగాయి సో పాజిటివ్ ఫ్యాక్టర్స్ చూస్తే కనుక సో సేల్స్ వాల్యూమ్ బెటర్గా ఉన్నాయి అలాగే ఏంటంటే లోయర్ సేల్స్ ప్రమోషన్ ఎక్స్పెన్సెస్ చూడండి కోవిడ్ ఇంపాక్ట్ వల్ల ఏంటంటే ఎక్కువ మంది ఇష్టపడటం కార్లు కొనడానికి బైకులు కొనడానికి అందువల్ల ఏంటంటే ఎక్స్పెన్సెస్ అంటే ప్రమోషన్ పెద్ద చేయాల్సిన అవసరం రాలేదు అలాగే మనకి వాళ్ళు సెల్లింగ్ ప్రైజెస్ పెంచారు సో మనందుకు జనరల్గా కూడా తెలుసు కదా సో రేట్లు పెంచారు సో కాస్ట్ రిడక్షన్ ఎంఫార్ట్స్ సో మంచి విషయాలే నెగిటివ్ ఫ్యాక్టర్స్ యాడ్వర్స్ కమోడిటీ ప్రైజెస్ సో అవి పెరిగినాయి మన చేతుల్లో లేవు కదా అవి అయితే చూడండి కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ చూసేటప్పుడు జాగ్రత్త పాయింట్స్ అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఆ గైడ్ లైన్స్లు ఇస్తారనమాట చాలా కంపెనీలు ఏం చేస్తాయనంటే కమోడిటీ ప్రైజ్లు పెరుగుతాయి అని అంచనా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే హెడ్జింగ్ చేసుకుంటారు సో మార్కెట్లోకి వచ్చి కమ్యూనిటీ మార్కెట్లో ఏం చేస్తారంటే సో వాళ్ళకి తగ్గ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా సో గోల్డ్ మర్చెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు హెడ్జింగ్ చేసుకుంటారు గోల్డ్లో అలాగే క్రూడ్ ఆయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైతే అవసరం ఉందో కెమికల్ కంపెనీస్ వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హెడ్జింగ్ చేసుకుంటారు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ఏంటంటే సో రూపీకి డాలర్కి సంబంధించిన హెడ్జింగ్ చేసుకుంటారు అట్లాగే ఇప్పుడు మారుతి కూడా చూడండి వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్లో వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ వాళ్ళు బెటర్గా హెడ్జింగ్ చేయగలిగితే కనుక సో మనకి టెంపరీగా ఫాల్డౌన్ వచ్చిన రిజల్ట్స్ని అంత ఇంపాక్ట్ చేయవనమాట ఓవరాల్గా మార్జిన్స్ని ఇంప్రూవ్ చేయడానికే వీళ్ళు చూస్తూ ఉంటారు సో మారుతి మేనేజ్మెంట్ మీద మనకు నమ్మకం ఉంది సో డెఫినెట్గా ఏంటంటే ఎప్పటికైనా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కే వెళ్ళే స్టాకు మారుతి అందులో సందేహం లేదు అని చెప్పి చెప్తాను అలాగే అది పెద్ద నెగిటివ్ ఏం కాదు వాళ్ళు హెడ్జింగ్ చేయగలిగితే సో మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పి చెప్పొచ్చు అనమాట అలాగే లోయర్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ చూడండి ఏ కంపెనీకి అయినా కూడా ఆపరేటింగ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అదర్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కానీ సో ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ద్వారా కానీ వాళ్ళకి అదర్ ఇన్కమ్ ఉంటుంది కదా సో వాటికన్నా కూడా ఆపరేటింగ్ ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్ లోయర్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ సో ఓకే సో అది పెద్ద నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదని చెప్పి నేను నా వ్యక్తిగతంగా భావిస్తాను మెండ్స్ ఓవరాల్గా మాడితీ సూచికి యొక్క క్యూఆర్ నేనింగ్స్ ఎలా ఉన్నాయంటే రెవెన్యూ సో త్రీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇయర్ ఆన్ ఇయర్ సో ఎబిటా సో సూపర్ ఇంప్రూవ్ అలాగే ప్యాడ్ చూస్తే కనుక సో ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే డౌను ఎందుకంటే సెకండ్ వేవ్ ఇంపాక్ట్ అలాగే ఎబిటా మార్జిన్ సో ఫోర్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ అలాగే ప్యాడ్ మార్జిన్ సో మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే సో ఓవరాల్గా ఏంటంటే మంచి రీజన్సే పోస్ట్ చేసింది అని చెప్పి చెప్పొచ్చు సో ఎప్పుడైనా వన్ ఆర్ టూ క్వార్టర్స్ స్ట్రగుల్ అవడం అనేది కామనే ఓవరాల్గా కంటిన్యూగా టూ త్రీ ఇయర్స్ అంటే అట్లీస్ట్ టూ ఇయర్స్ రెవెన్యూలో ఎఫెక్ట్ వస్తాయి కనుక అప్పుడు మనం ఆ కంపెనీ గురించి ఆలోచించాలి సో మనం విత్ విత్తి రావాలి ఆ కంపెనీ నుంచి పూర్తిగా అనుకుంటే అట్లాంటప్పుడు ఆలోచించాలన్నమాట ప్రైస్లు పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటాయి దట్ ఈస్ ఓకే కానీ లోయర్ లెవెల్లో లో పీయూలో కొనడం కరప్షన్లో కొనటం చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి మెండ్స్ అలాగే మారుతి యొక్క ట్రేడ్ ఆపర్చునిటీ చూస్తే కనుక మనం వెయిట్ చేస్తున్నాం లెవెల్ సో సిక్స్ నైన్ ఎయిట్ నైన్ అలాగే సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ సో ఈ లెవెల్కి వస్తే కనుక మనం ట్రేడ్ తీసుకుందాం ఇబ్బంది ఏమి లేదు అయితే ఈ లెవెల్కి రాకుండా పైకి వెళ్తే మనం ఏం చేయలేము సో అందువల్ల ఏంటంటే ఈ లెవెల్ కోసం వెయిట్ చేయండి ఈ లెవెల్ వస్తే నేను అప్డేట్ చేస్తాను సో మనం స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేద్దామని చెప్తాను ఇన్వెస్ట్మెంట్కి ఆపర్చునిటీ ఎక్కడ అంటే కనుక సో ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ అలాగే ఫైవ్ వన్ నైన్ సెవెన్ సో లాస్ట్ ఇయర్ మనం ఫోర్ థౌజండ్ అరౌండ్ మనం దీన్ని కొన్నాం ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆ లెవెల్లో మారుతీలో ఇన్వెస్ట్మెంట్ చేసాం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ సెవెన్కి వస్తుందా లేదా అని అంటే అలా జడ్ జడ్జి చేయలేము అనమాట అంటే ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ ఆ లెవెల్కి వస్తుందా అని అంటే అలా జడ్జి చేయలేము సో మారుతి అనేది వాల్యూడ్ కంపెనీ కదా సో దొరకచ్చు దొరకపోవచ్చు అందువల్ల మనం ఏంటంటే కరెక్షన్లో మనం దాన్ని అంచనా వేయగలం వాల్యూడ్ కంపెనీ కాబట్టి నిఫ్టీ పడితేనో లేకపోతే సెక్టార్కి టెంపరీ ఏదైనా ఎఫెక్ట్ అయితే కనుక బ్యాడ్ న్యూస్ వస్తే కనుక అప్పుడు దొరికే అవకాశాలు ఉంటాయి అట్ ప్రజెంట్ ఏంటంటే వాల్యూడ్ కంపెనీ కాబట్టి టెక్నికల్గా ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ లెవెల్స్ లక్ రేటువ్గా ఉన్నాయని చెప్పి చెప్పచ్చు ఖచ్చితంగా ఈ లెవెల్కి వస్తుందని మనం అలా జడ్జి చేయలేము అనమాట చూడండి మెండ్స్ అలాగే నిఫ్టీని అంచనా వేసే ముందు సో నిఫ్టీలో హెవీ వెయిట్స్ని అంచనా వేయాలన్నమాట అంతే కదా సో రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ సో వీటి మీద నిఫ్టీ డిపెండ్ అవుతుంది సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాట్ ఎవ్రీ టైమ్ సో ఎందుకంటే వేటేజ్ ఎక్కువ కదా అంతేగాని సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ రిలయన్స్ కానీ ఐసిఐసి బ్యాంక్ కానీ నిఫ్టీ బేస్ అయ్యి ట్రేడ్ అవ్వవు కదా అవి వేటేజ్ ఎక్కువ కాబట్టి అవి నిఫ్టీని ముందుకి మనకి పుల్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట రిలయన్స్ చాలా రోజుల నుంచి పైకి వెళ్తుందని ఆశిస్తున్నారు ఎక్కువ మంది అనుకుంటున్నారు రిల్స్ బాగున్నాయి గైడ్ లైన్స్ బాగున్నాయి ఏజీఎం లో హైలైట్స్ బాగున్నాయి అనుకున్నట్లు ఫైవ్ జీకి వెళ్తున్నారు మొబైల్ లాంచ్ చేయబోతున్నారు ఎవ్రీ న్యూస్ ఈజ్ గుడ్ అండ్ టార్గెట్స్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు చాలామంది అవన్నీ కూడా రైటే సో స్కోప్ ఉంది సో కానీ ఎట్ ప్రెజెంట్ ఏంటంటే బయర్ అవైలబిలిటీ లేదన్న ఫ్రెష్ బయంగ్ అనేది జరగట్లేదు సో ఎందుకని అంటే ఎవరిష్టం వాడదు కదా ఏదైనా మ్యూచువల్ ఫండ్ బ్యాంకు వాళ్ళు కొనుక్కుంటే పెరుగుతూ ఉంటాయి లేకపోతే పడిపోతూ ఉంటాయి కంపెనీకి వచ్చిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో ఏదైనా కానీ ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయంటే కనుక నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ టూ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ ఈ లెవెల్కి వస్తే కనుక సింగిల్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం నిఫ్టీ మూమెంట్ ఒకసారి చూసి సో ఏదైతే నైన్టీన్ నైన్టీ టూ అలాగే నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఈ లెవెల్లో ట్రేడింగ్ మనం చూసి వాలిడేషన్ చూసి ప్లాన్ చేద్దాం అనమాట ఏదైనా కానీ డిప్ వచ్చినా ఈ లెవెల్ హోల్డ్ చేస్తుంది టెంపరీ బౌన్స్ ఇస్తుంది కాబట్టి నిఫ్టీకి ఇమీడియట్గా వచ్చిన నష్టం ఏమీ లేదు అనిపిస్తుంది రిలయన్స్ యొక్క చార్ట్ చూస్తే చూడండి ఫ్రెండ్స్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు మనం ఆల్రెడీ బయింగ్ చేసి ఉన్నాం అయితే మన స్టాప్ లాస్ అనేది ఫోర్టీన్ సెవెంటీన్ సో అయితే స్టాప్లాస్ కింద క్లోజ్ అవ్వలేదు కదా స్టాప్ లాస్ కింద క్లోజ్ అయితే రేపు ఎర్లీ మార్నింగ్ మార్కెట్లో తీసేసేయాలి సో స్టాప్లాస్ కింద క్లోజ్ అవ్వలేదు అందుకని నేను చాలాసార్లు చెప్పాను ఈ వీడియోలో మరొకసారి చెప్తున్నాను బిగ్నెస్ కోసం క్లోజింగ్ బేసిస్ అంటే ఏంటంటే మార్కెట్ క్లోజ్ అయినాక మన స్టాప్లాస్ కింద క్లోజ్ అయిందా మన స్టాప్లాస్ పైన క్లోజ్ అయిందా మన స్టాప్లాస్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఇబ్బంది లేదు మరి రేపు ఇంకా బాగా పడిపోతే జరుగుతాయి స్టాక్ మార్కెట్ అంటే అంతే కదా అందుకనే కదా సో ఎయిట్ పర్సెంటేజ్ టు టెన్ పర్సెంటేజ్ ఆఫ్ మన క్యాపిటల్ మాత్రమే వాడి సో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాను ట్రేడింగ్ క్యాపిటల్ లక్ష అయితే కనుక పదివేలే వాడి అంటే సుమారుగా అట్లా ఫైవ్ లాక్స్ అయితే దాని తగ్గట్టుగా ఫిఫ్టీ థౌసండ్ వాడి మనం ట్రేడింగ్ చేయాలన్నమాట సో అలా మనీ మేనేజ్మెంట్ మనం ఇచ్చినవి ఫాలో అవ్వాలి అందుకని అయితే ఏంటంటే రేపు బాగా పడిపోయింది అనుకోండి సపోజ్ థర్టీన్ ఎయిటీ ఎయిట్ థర్టీన్ సెవెంటీ టూ దగ్గర క్లోజ్ అయిపోయింది అనుకోండి మన స్టాప్ లాస్ కింద క్లోజ్ అయింది కదా భారీ నష్టం వచ్చింది నిన్న ఎగ్జిట్ అయితే సో తక్కువ లాస్తో బయటకు వచ్చేవాళ్ళం అలా అనుకోవచ్చు కానీ రూల్స్ తొంగలో దొక్కారనుకోండి ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు సో ఎప్పుడైనా సరే మార్కెట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి స్టాప్లాస్ కింద క్లోజ్ అయ్యేదాకా మనం ఆగాలి సో మరి రేపు అగ్రెసివ్గా పైకి వెళ్ళిపోయింది అందకుండా వెళ్ళి టార్గెట్ ఇట్ అయింది అనుకోండి అంటే రేపనే కాదు రేపు పైకి వెళ్ళి ఓవరాల్గా టార్గెట్ హిట్ అయింది అనుకోండి అప్పుడు ఉంచుంటే బాగుండేదే చూడండి ఇలా జరిగితే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఆ వీడియో చూసి అప్పుడు కొంటే లాస్ట్ ఇయర్ ఫాల్స్లో కొంటే చూడండి అన్నీ అయిపోయినాయి కదా లాస్ట్ ఇయర్ ఫాల్స్లో అందుకే నేను బదిలీనాడు చెప్పాను కొనమని సో కొనలేదు కొంతమంది కొంతమంది కొన్నారు ఓకే ఏదైనా కానీ ఇఫ్ కండిషన్ స్టాక్ మార్కెట్లో పనికిరావు స్టాక్ మార్కెట్కి రూల్స్ డిఫైన్ చేయలేము అందువల్ల ఏంటంటే మనీ మేనేజ్మెంట్ రూల్స్ మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఓవరాల్గా ఏంటంటే స్టాప్ లాస్ కింద క్లోజ్ అవ్వలేదు కాబట్టి స్టిల్ వీఆర్ ఇన్ ద ట్రేడ్ వెయిట్ ఫర్ ఫోర్ నైంటీ ఇన్ ద రన్నింగ్ రన్నింగ్లో ఫోర్ నైంటీ తగిలిన తీసుకోవచ్చు లేకపోతే క్లోజింగ్ బేసెస్ మీద ఫోర్టీన్ సెవెంటీన్ కింద క్లోజ్ అయితే ప్రైస్తో మనకు సంబంధం లేదు వీ గెట్అవుట్ ఫ్రమ్ ది ట్రేడ్ ఇన్ ద నెక్స్ట్ డే నాట్ ఇన్ దట్ డే రైట్ అది ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన ట్రేడ్కి సంబంధించిన వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క స్టాప్ లాస్ ఇది అలాగే మనం హెచ్యుఎల్ గురించి ఎంఎన్ ఎంఎండ్ఎం గురించి కూడా ఒకసారి చూద్దాం సో చార్ట్లో ఏం జరుగుతుందని చూస్తే చూడండి ఎంఎండ్ఎం సెవెన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెంటీ పైసా సో మన స్టాప్ లాస్ ఎంత స్టాప్ లాస్ ఎంత సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే స్టాప్లాస్ కింద క్లోజ్ అయిందా స్టాప్లాస్ పైన క్లోజ్ అయిందా స్టాప్ లాస్ పైన క్లోజ్ అయింది కాబట్టి స్టిల్ ది ట్రేడ్ సో అలాగే హిందుస్థాన్ యూనిలివర్ లెవెల్ గురించి చూసే ముందు రూట్ మొబైల్ యొక్క క్యూఆర్ ఇనింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం చూడండి మెస్ అలాగే రూట్ మొబైల్ యొక్క క్యూఆర్ ఇనింగ్స్ చూద్దాం సో మనకి ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే రెవెన్యూ స్లైడ్గా అప్ అయింది సో మనకి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే బాగా ఇంప్రూవ్ అయింది సో అలాగే నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక సో మనకి ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అప్పు రెవెన్యూ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ ట్వంటీ వన్ పర్సెంటేజ్ అప్పారు సో మంచిగానే రిజల్ట్స్ ఉన్నాయి ఇది అప్డేటు సో పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్లో చూడండి సో చూడండి అలాగే మనకి హిందథాన్ యూనియన్ లెవర్ హిందుస్థాన్ యూనియూ లెవర్లో కూడా మనం ట్రేడ్లో ఉన్నాం సో మీకు తెలిసిన విషయమే కదా సో హిందూన్ యూని లెవర్ మీరు రన్నింగ్ మూమెంట్ చూస్తుంటే కనుక వాళ్ళ సో మంచి జోష్లో ఉంది సో మార్కెట్ బాగా ఫాల్ డౌన్ అయింది కాబట్టి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఫాల్ డౌన్ అయింది కదా ఇంట్రాడేలో లోయర్ లోస్ చూసింది కదా ఇంట్రాడేలో అలాంటప్పుడు సో కొంచెం డౌన్ అయింది కానీ ఓవరాల్గా ఏంటంటే మంచి బయింగ్ జరిగింది చూసారా సో ఎఫ్ఐఎస్ నెట్ ఎంత సెల్ చేశారు డిఏఎఎస్ నెట్ బయ్యంగా సెల్లింగా ఇద్దరు కలిపి నెట్టు బయ్యంగా సెల్లింగ్ సో ఆ డేటా చూడండి జీవితాంతం ఏ బెనిఫిట్ ఉండదు సో రాసిస్తాను దానివల్ల మార్కెట్ని ప్రెడెక్ట్ చేయడం అనేది శుద్ధ దండగా ఎందుకంటే డైలీ వాళ్ళది బయ్యింగ్ ఉంటుంది సెల్లింగ్ ఉంటుంది ఇద్దరిది డేస్ కానీ ఎఫ్ఐస్ కానీ డైలీ బయ్యంగ్ ఉంటుంది సెల్లింగ్ ఉంటుంది ఏ కంపెనీలో బై చేయబోతారో ఐడెంటిఫై చేయాలి ఏ కంపెనీలో బై చేశారో అనే డేటా వస్తుంది మనకి సో క్వార్టర్ మొత్తం అయిపోయినాక వస్తుంది కదా అంతేగాని కానీ ఎవ్రీడే వాళ్ళు చెప్తారా వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఎంత కొన్నాం ఎంత కొన్నామని చెప్పి లేకపోతే రిలయన్స్లో ఎంత కొన్నామని కాబట్టి క్యాండిల్స్ క్యాండిల్స్ మనకి అడ్వాన్స్గా చెప్తాయి సో లాజిక్ పర్ఫెక్ట్ అయితే కనుక మనది సో మనం వాళ్ళు దేంట్లో బై చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది అనమాట సో అలాగే హెచ్ఓల్ని మనం ఐడెంటిఫై చేసాం సో బయింగ్ అయితే క్లియర్ కదా చూడండి అంత ఫాల్డౌన్లో కూడా ఈ త్రీ స్టాక్స్ వాళ్ళ లెవెల్స్ని హోల్డ్ చేసినాయి అంటే ఆ లెవెల్స్లో వాళ్ళు బై చేయబట్టే కదా సో మీరు కూడా వేరే వేరే ట్రేడ్స్లో ఉంటారు అవి అంతా ఎఫెక్ట్ అయి ఉంటాయి నిఫ్టీ ఫాల్డౌన్లో కానీ మన లెవెల్స్ బ్రేక్ అయినాయా సో లెవెల్స్ అంత పక్కాగా వర్కౌట్ అవుతాయి అనమాట స్టాప్లాస్ హిట్ అవ్వవు అని చెప్పి నేను చెప్పట్లేదు కానీ ఈ ఇయర్ మనం స్వింగ్ ట్రేడ్స్ ఇచ్చిన వాటిలో ఒక్కటి కూడా లాస్ సిట్ అవ్వలేదు మన స్టాప్లాస్ కన్నా ముందు మార్కెట్ మీద పాయింట్ ఆఫ్ వ్యూలో డౌట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి రిలయన్స్ ఎగ్జిట్ అయ్యాను తప్ప సో నాకు తెలిసేదే కనుక ఈ ఇయర్ రేర్ సో నాకు తెలిసేది కనుక వన్ ఆర్ టూ టైమ్స్ స్టాప్లాస్ ఇట్ అయి ఉంటాయి స్వింగ్ ట్రేడ్లో జనరల్గా అవ్వ అనమాట లెవెల్స్ అంత పక్కాగా వర్కౌట్ అవుతాయి అనమాట ఈవెన్ నిఫ్టీ ప్యానిక్ అవుతున్నా కూడా సో మన లెవెల్స్ హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తే వన్ ఆర్ టూ డేస్ అనమాట సో అది ఫ్రెండ్స్ మరి హెచ్ఎల్లో మంచి ర్యాలీ వస్తుందని ఆశి ఆశిద్దాం టార్గెట్ దాకా వెయిట్ చేయండి లేదా స్టాప్లాస్ కోసం వెయిట్ చేయండి అంటాను సో మనకి ఎఫ్ఎంసీజీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మార్కెట్ ఫాల్డౌన్స్లో వాళ్ళు బయింగ్ చేసే యాక్టివిటీ వీటిలో ఎక్కువ ఉంటుంది అలాగే మార్కెట్ రికవర్ అయ్యింది పైకి వచ్చింది అని అనిపిస్తున్నప్పుడు మనకి మనం వీటిలో కొందాం అనుకుంటాం అప్పుడు వీటిలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు నా వ్యక్తిగతమైన అబ్జర్వేషన్ అనమాట ఇది మార్కెట్ బాగా ఫాల్డౌన్స్లో తగ్గుంటా ఉంటారు ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అలాగే ర్యాలీ వచ్చేసింది పైకి వచ్చింది ఆల్ టైమ్ హైక్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ సెక్టర్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు నా వ్యక్తిగతమైన అబ్జర్వేషన్ అనమాట ఇది ఓవరాల్గా మనకి లెవెల్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి వెయిట్ ఫర్ ద టార్గెట్ ఆర్ వెయిట్ ఫర్ ద స్టాప్లాస్ అంటాను సో మనకి టార్గెట్ అయితే రన్నింగ్లో తీసుకోవచ్చు కానీ స్టాప్లాస్ మాత్రం క్లోజింగ్ బేసిస్ మీద వెయిట్ చేయాలి అని చెప్పి చెప్తాను చూడండిస్ అలాగే ఆఫిల్ ఇండియాలో ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉందా సో మనం వెయిట్ చేసిన లెవెల్ కదా ఫోర్ డబల్ టూ ఫోర్ ఫోర్ వన్ సెవెన్ త్రీ సో అయితే ఈ లెవెల్లో వ్యాలిడేషన్ మనకి పనిచేయలేదు సేమ్ థింగ్ ఏంటంటే యాఫిల్ ఇండియా మంచిదా కాదా అనే డిస్కషను ఫండమెంటల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ అదంతా కూడా నా వ్యూ అనేది ఆల్రెడీ స్పెషల్ వీడియో కూడా చేశాను ఎండ్ కార్డ్లో వేస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి అలాగే యాఫిల్ ఇండియాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఏ ప్రైస్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది కూడా నేను ఆ వీడియోలో వివరంగా చెప్పాను నా వ్యక్తిగతమైన వ్యూస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఆ వీడియో చూడండి అయితే యాపిల్ ఇండియా ఏంటంటే ఇల్లిక్విడ్ స్టాకు అలాగే మనకి రీసెంట్ ఇయర్స్లో ఐపీఓలోకి వచ్చిన కంపెనీ కాబట్టి సేమవుతుందంటే పైకి వెళ్ళటం ఈజీగా వెళ్తుంది కిందకి పడడం కూడా ఫాస్ట్గా పడుతుంది అనమాట అయితే ట్రేడ్ ప్లాన్ చేసాం మనం ఫోర్ డబల్ టూ ఫోర్ అలాగే ఫోర్ వన్ సెవెన్ త్రీ అయితే వాలిడేషన్ మనకు వర్కౌట్ అవ్వలేదు అందువల్ల ఏంటంటే మనం ట్రేడ్ ఇన్వాల్వ్ అవ్వలేదు దీంట్లో కాబట్టి జస్ట్ ఇగ్నోర్ ద స్టాక్ యాజ్ ఆఫ్ నౌ అని చెప్పి చెప్తాను అయితే నాకు ఆల్రెడీ ఆఫిల్ ఇండియాలో ఇన్ని షేర్లు ఉన్నాయి హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా నాకు తెలియదు సో అలా చెప్పలేమని అని చెప్పి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో అది ఫ్రెండ్స్ యాఫిల్ ఇండియాకి సంబంధించిన అప్డేట్ చూడండి ఫైనల్గా నిఫ్టీ పరిస్థితి ఏంటి అని అంటే సో మనం ఎస్టర్డే వీడియోలో డిస్కస్ చేసుకున్నాం సో మనకి గ్లోబల్ క్యూస్ బాగోకపోయినా ఈ లెవెల్ హోల్డ్ చేస్తుంది అని చెప్పి సో నా లెవెల్ కట్ అయినా కూడా షార్ప్ టైల్ వచ్చింది అని అంటే బైర్స్ అగ్రెసివ్గా వచ్చారు అయితే ఏంటంటే ఓలెటాలిటీ వల్ల ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో హిట్ అవ్వచ్చు అందుకనే ఇంట్రాడే వద్దని అంటాం మనము సో ఏదైనా కానీ బయర్ అయితే కనుక యాక్టివేట్ అయ్యాడు సో ఈ క్యాండిల్ లో నుంచి బయర్ యాక్టివేట్ అయ్యాడు కాబట్టి సో ఐ గెస్ మార్కెట్ ఫిఫ్టీన్ ఎయిట్ టెన్ ఎయిట్ ట్వంటీ దాకా వెళ్ళే అవకాశాలున్నాయన్నమాట అట్లీస్ట్ ఏంటంటే ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ నైంటీ సెవెన్ ఎయిటీ దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ లెవెల్లో కూడా పెద్దగా సెల్ ఆర్డర్స్ కనిపిస్తలేదు ఎందుకంటే మొత్తం క్లియర్ అయిపోయినాయి కదా సో ప్రీవియస్ జోన్ యొక్క రియాక్షన్ కాబట్టి సో ఓవరాల్గా ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టెన్ దాకా వెళ్ళినా ఆశ్చర్యం ఏమీ లేదు అని అంటాను రేపని కాదు ఓవరాల్గా సో కానీ గ్లోబల్ న్యూస్ ఉన్నప్పుడు ఫ్రెష్ సెల్లింగ్ ఫ్రెష్ బయింగ్ ఆర్డర్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి వాటిని మనం అంచనా వేయలేం అట్ ప్రజెంట్ చార్ట్ ఏంటంటే బుల్లిషా బీరిషా అంటే కనుక మనం బుల్లిషా బీరిషా అని అంచనా వేస్తే కరెంట్ ప్రెజెంట్ చార్ట్ని బట్టి సో అది మనల్ని ఫూలిష్ చేస్తుంది అని చెప్పి చెప్పడంలో సందేహం లేదు అందువల్ల ఏంటంటే ట్రేడ్కి ఆపర్చునిటీ లేదు కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాను నేను స్వింగ్ ట్రేడ్ అని చెప్పి త్రీ ట్రేడ్స్ మాత్రమే ఇచ్చాను నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇయ్యరు ఫోర్త్ స్వింగ్ ట్రేడ్ ఉంటే కనుక అప్పుడు తీసుకోమని చెప్పి చెప్తాను అట్ ప్రజెంట్ అయితే కనుక స్పెక్యులేటివే పైకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో డౌజన్స్ కూడా పైకి వెళ్ళేలాగా కనిపిస్తుంది నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి నిఫ్టీని చూసి ఓవరాల్గా రేపు ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను దాన్ని బట్టి నేనే ట్రేడ్ చేయట్లేదు కాబట్టి సో మీరు చేయొద్దు మీకు ఇతర ఏదైనా ఒపీనియన్ ఉన్నా మీరు రీసెర్చ్ చేసుకోండి ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి నా ట్రేడ్ అయితే కనుక నేను పబ్లిక్గా చెప్తాను మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తాను ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్లోబల్ క్యూస్ వరస్ట్ అయితే కనుక నేనేం చేయలేను కదా అది ఫ్రెండ్స్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ చూడండి ఫ్రెండ్స్ ఐసిఐసి బ్యాంక్ మంచి ర్యాలీ వచ్చింది సో ఆల్ టైమ్ హైన్ హిట్ చేసింది సో మీరు చూశారు సో మనం గతంలో ఇచ్చిన త్రీ ట్వంటీ త్రీ ఎయిటీ ఫైవ్ టార్గెట్కి వచ్చింది ఓకే మనం ముందు ప్రాఫిట్ బుక్ చేసుకున్నాము సో రైట్ ఐసిఐసి బ్యాంకు కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి రిలయన్స్ కొంచెం డిప్ అయితే సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే మారుతి కొంచెం డిప్ అయితే సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా ఏంటంటే నిఫ్టీ పాజిటివ్గా వెళ్తుంది అని నాకు అనిపిస్తుంది సో టెక్నికల్గా అయితే కనుక సో న్యూట్రల్ టు బుల్లిష్గా ఉండే అవకాశాలు ఉంటాయని అనిపిస్తుంది సో గ్లోబల్ క్యూస్ ఇదైతే కనుక మనం ఏం చేయలేము కదా సో ఐసిఐసి బ్యాంక్ చూపించట్లేదు అలాగే బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ చూపించట్లేదు ఎందుకంటే లెవెల్స్ ఏమీ లేవు అక్కడ సో ఇప్పటిదాకా వీడియో చూసారంటే కనుక నచ్చి ఉండి ఉండొచ్చు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లై కం కలిక్ చేయండి మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి మరో వీడియోలో కలుద్దాం బాయ్ గుడ్ గుట్టే